సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవాదేవుడు ఈరోజు మీకు ఇస్తున్న వాగ్దానము మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 45:2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను. ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు మీకు ఇస్తున్న వాగ్దానము, నేను మీ ముందు వెళ్ళి మీ మార్గమును సరళం చేస్తాను, మీ మార్గములు మెట్టగా ఉన్న ప్రాంతములు నేను సరళం చేస్తాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు మనం ముందుగా నడిచేటువంటి దేవుడు అండి. మనకు ముందుగా ప్రభు నడిచేటువంటి వాడు. ఈరోజు ఏ విషయానికి అధైర్యపడద్దు, ప్రభు నీకు ముందుగా నడిచేటువంటి దేవుడు. నీకు ముందుగా వెళ్ళి ముందుగానే కార్యం జరిగిస్తాడు. నువ్వు ఏ కార్యాన్ని అయితే తలపెడుతున్నావో, ఏ కార్యం జరగాలని ఆశిస్తున్నావో, ఆ కార్యాన్ని జీవితంలో దేవుడు చేస్తాడు. ఇశ్రాయేల్ జీవితంలో దేవాదేవుడు అనేకమైన కార్యాలు చేశాడు. వారికి ముందుగా దేవుడు నడిచాడండి. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారు ముందు ప్రభు నడిచాడు. దేవాదేవుడు అద్భుత రీతిగా నడిపించాడండి. వారి బట్టలు కూడా పాతగలలేదట, వారి చెప్పులు వారు అరిగిపోకుండా దేవాదేవుడు చక్కగా వారు నడిపిస్తూ వచ్చాడు. మన ప్రభు శ్రమలోనైనా మనల్ని విడిచిపెట్టాడు, అద్దరికీ మనల్ని నడిపిస్తాడు. నిజంగా మనల్ని గమ్యం చేర్చేటువంటి దేవుడు. ఈరోజు చాలామంది ఎంతో విచారంతో ఏడుస్తున్నారు, ఎంతో విచారంతో ఈరోజు కుమిలిపోతూ ఉన్నారు. వారి జీవితంలో వారి కార్యాలు సఫలం అవ్వాలని, వారి జీవితంలో మేలు జరగాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారు ఏమండి జ్యోతిష్యాలు చూపించుకుంటున్నారు, తిథులు రాసులు ముహూర్తాలు అంటున్నారు, లేకపోతే మా మీద నరఘోష ఉంది, ఆ నరఘోషణ విమోచన యంత్రాన్ని నిజంగా వారి కెళ్ళకు పెట్టుకుంటా ఉన్నారు, నల్లతాళ్ళు కట్టించుకుంటా ఉన్నారు, శకునాలు చూపించుకుంటా ఉన్నారు. మేలు కలగడం కొరకు, వారు మార్గాలు సరళం చేపట్టడం కొరకు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఫలితం శూన్యం. దేవుని వాక్యం చెప్తుంది, ఆయనతో సహవాసం చేసిన ఎడ్ల మీకు సమాధానంను అలాగనే మేలు కలుగుతుందని దేవుని లేఖలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. యోబు గ్రంథం 21:1 మనం చూస్తుంటాం. ఈరోజు నా ప్రియ దేవజనాగమ, దేవుడు మీ మార్గాన్ని సరళం చేస్తాడు, నిజంగా మీ త్రోవలను సరళం చేస్తాడు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసేటువంటి దేవుడు. మీ జీవితాల్లో మీరు ఒక కార్యాన్ని తలపెట్టారు, ఆ కార్యం జరగాలని కోరుకుంటున్నారు, దేవుడు మీకు ముందుగా వెళ్ళి మీ మార్గాన్ని సరళం చేస్తాడు. లేకపోతే అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నారు, విడుదల కావాలని ఆశిస్తున్నారు, స్వస్థత కావాలని ఆశిస్తున్నారు, దేవుడు మీ మార్గాన్ని సరళం చేస్తాడు. అయితే ఒక కోర్టు కేసు సమస్య మీ జీవితంలో ఉంది, ఆ కోర్టు కేసు సమస్యను విడుదల పొందాలనుకుంటున్నారు, దేవుడు ఖచ్చితంగా మీకు ముందుగా వెళ్ళి ఆయన మార్గాన్ని సరళం చేస్తాడు. అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. యెహోషాపాత్ అనేటువంటి ఒక రాజు గురించి మనం చదువుతాం. యెహోషాపాత్ మీదకి 3 రాజ్యాలు వారు దండెత్తి వచ్చారండి. నిజంగా భయంకర విధానంలో దండెత్తి వచ్చారు, ఏం చేయాలో తోచట్లేదు. నిజంగా తన మార్గాలన్నీ కూడా మెట్టల మార్గాలుగా ఉన్నాయి, నిజంగా వంకర తింకలుగా ఉన్నాయి తన త్రోవలన్నీ కూడా. దేవాదేవుడు తన జీవితంలో జోక్యం చేసుకుని యెహోషాపాత్ జీవితంలో మార్గాన్ని సరళం చేసి ఆ 3 రాజ్యాల మీద గొప్ప ఘన విజయాన్ని యెహోషాపాత్కి ఇస్తాడు. యెహోషాపాత్ ఏ యుద్ధం చేయలేదండి, ఏ ఆయుధాన్ని చేతపట్టలేదు, కానీ 3 రాజ్యాల వారు, ఆ 3 రాజ్యాల సైన్యం వారు వారికి వారు యుద్ధం చేసుకుని వారికి వారు పోట్లాడుకుని యెహోషాపాతకు జయాన్ని ఇస్తారు. కొల్ల సొమ్మును ఏరుకుంటాడండి, కొల్ల సొమ్మును తెచ్చుకుంటాడు ఇంటికి, గొప్ప ధనవంతుడిగా మార్చబడతాడు, గొప్ప ఆస్తిపడుగా మార్చబడతాడు యెహోషాపాతు. మన జీవితాల్లో కూడా దేవుడు మార్గాన్ని సరళం చేస్తాడు. మీకు ముందుగానే వెళ్ళి అధికారులతో మాట్లాడతాడు, మీకు ముందుగానే వెళ్ళి ఆ మనుషులతో మాట్లాడి దేవుడు నీ కార్యాన్ని సఫలం చేసేటువంటి వాడు. నిజంగా దేవాదేవుడు గొప్ప కార్యం జరిగించేటువంటి వాడండి, అద్భుతకరుడు. ఆయన నమ్ముకున్నటువంటి వాడిని ఏనాడు దేవుడు విడిచిపెట్టాడు. నేను సిగ్గుపడనివ్వను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుని బట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి, దేవాదేవుడు నీ మార్గాన్ని సరళం చేస్తాడు. నువ్వు ఆయన భయభక్తులు కలిగి ఉంటే నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయి, నీ మార్గాలన్నీ కూడా సరళం చేయబడతాయి. దేవుని విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఏ మేలును దేవుడు కొదువుగా ఉంచడు. పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించునని వాగ్దానం మనకు తెలుసు. అప్పుడు దేవుడు దీవించేటువంటి వాడు. నీ యొక్క బిడ్డలను దేవుడు దీవిస్తాడు, నీ ఆర్థికాన్ని దేవుడు దీవిస్తాడు, నీ యొక్క శరీరాన్ని అంటే ఏ విధమైనటువంటి అనారోగ్యాలు దరి రాకుండా ఒకటి వచ్చినా సరే నేను స్వస్థపరిచే యెహోవా నేనే వాగ్దానం చేస్తున్నాడు, నీ రెండంతల మేలు చేస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి భయపడద్దు, నా ఆత్మ మెజ్జనది కాబట్టి భయపడద్దు అన్నాడు. రేపు మధ్య అద్భుత కార్యం జరిగిస్తాను కాబట్టి భయపడొద్దు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి జడియద్దు, బెదరద్దు, సర్వశక్తిని మీకు తోడుగా ఉన్నాడు. యెహోవా మిమ్మల్ని దీవించునుగాక, సీయో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. మీ జీవితంలో ఏ సమస్యతైతే మీరు రోజున్నారో, ఏ సమస్యతైతే మీరు ఎంతగానో చింతిస్తున్నారో, ఆ సమస్యను దేవుడు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. మీకు ముందుగా వెళ్ళి మీ మార్గాన్ని
సరళం చేస్తాడు. దేవుడు అటువంటి గొప్ప వాగ్దానాన్ని మీ జీవితంలో ఈనాడే ఆయన నెరవేర్చును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముకు కారణభూతుడు అయిన మా ప్రభువా, ఈ రోజున మీరు మాకు అందించిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం. మా త్రోవలు సరళం చేయబడతాయని, మెట్టలన్నీ కూడా తొలగించబడి మా త్రోవలు సరళం చేస్తాను, వాగ్దానం చేస్తాను, నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో ప్రభు గొప్ప దీవెనతో నింపండి. ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారి జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వండి. స్వస్థతను అనుగ్రహించండి, విమోచన అనుగ్రహించండి నాయన. వారి జీవితాల పాపక్షమాపణ అనుగ్రహించండి. వారికున్న ప్రతి కన్నీరు తుడవండి ప్రభువా. నువ్వు వారి కళ్ళలోంచి కారుతున్న ప్రతి బాష్ప బిందును తుడిచి ఆనందభర్తలుగా వారిని చేయమని వేడుకొంచు. యేసు శక్తి కలిగిన నామలో అడిగి వేడుకొంచు నాము తండ్రి, ఆమెన్. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. 888-6000-999 నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ ఈ పరిచర్య ద్వారా మీరు దీవెన పొందుతూ ఈ పరిచర్యకి ఏదైనా కానుకను పంపించి ఈ పరిచర్యను సహకరించాలనుకుంటే కనుక ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే ద్వారా మీ యొక్క ఆఫరింగ్ని పంపించండి. మందిర నిర్మాణం కొరకు ప్రత్యేకమైన ఆఫరింగ్ పంపించాలనుకుంటే కూడా మీ యొక్క ప్రేమపూర్వకమైన త్యాగపూరితమైనటువంటి కానుకలు దేవునికి ఇవ్వచ్చు. తద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకంగా దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 నుంచి 8 గంటల వరకు, 8 నుంచి 10 గంటల వరకు, 10 నుంచి 12 గంటల వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్టంపులో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం. రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి. 888-6000-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. కుటుంబాలతో తరలరండి, అద్భుతాలని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ విజయవాడ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.